అయ్యండి ప్రోమో చూసే ఉంటారు, అలానే లైవ్ లో కూడా నామినేషన్ స్టార్ట్ అయినాయి. మంచి కొంత మనకి ప్రోమోలు అయితే మంచి ఫైర్ ఉంది. మనకి లైవ్ లో కట్ చేస్తారు కదా, మాక్సిమం పర్లేదు. కొద్ది కొద్దిగా టాపిక్స్ అంటే మనకు ఫేసెస్ చూపించట్లేదు కానీ మాటలు వినపడుతున్నాయి, కొన్ని కూడా కట్ చేసే ఉంటారు. సో దాని మీద ప్రోమో అండ్ లైవ్ లో అనమాట. వీడియో మొత్తం చూడడం ప్రయత్నించండి. ముందుగా అయితే నా లైక్ చేయండి. గ్రూప్ తగాదాలు అంటారు కదా, ముఠా తగాదాలు, గ్రూప్ తగాదాలు, గ్రూప్ వార్స్ అనమాట ఇది. ఆ గ్యాంగ్ వార్ అనొచ్చేమో, గ్రూప్ వార్ కన్నా కూడా గ్యాంగ్ వార్ అలా కనపడింది నాకు. స్పై మీద స్పా మీద, స్పై టీమ్ అంతా స్పా మీద వేయటం, స్పా టీమ్ అంతా స్పై మీద వేయటం, మధ్యలో అటు ఇటుగా ఉన్న డబల్ గేమ్ ఆడుతూ స్మార్ట్ గా ఫైనలిస్ట్ గా అయిన అర్జున్ మళ్ళీ సమన్యాయం చేశాడు. వీళ్ళకొకటి వాళ్ళకొకటి వేసి ఇష్యూని క్లోజ్ చేసుకున్నాడు. ఇద్దరికి సమన్యాయం చేశాడు అన్నమాట. ఇందుకు ఏమనిపించింది నాకు, ఎందుకు అనిపించింది, యాక్చువల్ ఫస్ట్ లో వీళ్ళు చాలా కామ్ గా డీసెంట్ గా ఎవరు చౌబాన్ చేసినప్పుడు కానీ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారన్నమాట, అక్కడ చేసినప్పుడు కామ్ గా డీసెంట్ గా తీయేసుకున్నారు. కానీ బిగ్ బాస్ కి కొద్దిగా మండినట్టుంది, అసలు వీళ్ళంగా గొడవ ఆడత లేదని చెప్పేసి గట్టిగా చెప్పాలి. మీరు బయట మీ ఆడియన్స్ కూడా అదే కోరుకుంటారు, మీరు ఎందుకు డిజర్వ్డ్, వాళ్ళు ఎందుకు డిజర్వ్డ్ కావడం చాలా గట్టిగా వాయిస్ తో చెప్పాలి అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అక్కడి నుంచే ఫైర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇక ముందు హైలైట్ నాకు ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు ఎంతసేపటికి వీళ్ళు వాళ్ళని వేయటం, వాళ్ళని వీళ్ళు వేయటం, కనీసం అప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళు వేయాలి కదా. ఇవాళ ఎట్లా అయితే నాకుసారి కోరిక తీర్చేసింది ప్రియాంక, ప్రియాంక అమర్ని వేసేసింది అనుకుంటూనే ఉన్నాం. రాత్రి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, నాకుసారి బాబు 2-3 వారాలు గట్టిగా ట్రై చేస్తున్నారు. సో ఆ అమ్మాయికి వేరే దారి లేదు, మొత్తానికి వేసేసింది. తను కూడా యాక్సెప్ట్ చేశాడు, కానీ పాయింట్స్ చెప్పాడు తను, కొద్దిగా ఎక్కువ డ్రాగ్ అయినట్టుంది కానీ కోడి క్లోజ్ చేస్తే బాగుంటుంది. అట్లానే వీళ్ళు కూడా వేసుకుంటే బాగుండేది అనిపించింది. ఏ శివాజీ గారేమో ఎవరి మీదో, లేకపోతే ప్రశాంత్ మీదో, లేదా ప్రశాంత్ ఏమో ఎవరి మీదో, ఎట్లా జస్ట్ ఒక ప్రాంక్ లాగా చేసినా కూడా బాగుండేది అనిపించింది. ఇక విషయానికి వద్దామండి. ఫస్ట్ హైలైట్ అయ్యింది మనకి ప్రోమోలో అయితే అమరు అను ప్రశాంత్. ముఖ్యంగా ముందు ప్రశాంత్ వేస్తాడు. ప్రశాంత్ ఏం చెప్పేస్తాడంటే, నువ్వు అన్నాను ఆ రోజు నన్ను నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు, ఫౌల్ గేమ్ అదొకటను, ఆ రోజు నేనేదో ముందుకు వెళ్ళానని చెప్పేసి నన్ను వేసావు, అది ఆ రోజు నేను కంటెస్టెంట్ని ఏ ఉద్దేశంతో మేనేజర్ చెప్పాడో అని చెప్పి అన్న ఉద్దేశంతో నేను చేశాను తప్ప కావాలని నేను చేయలేదు. అట్లానే ముఖ్యంగా ఆ రోజు నువ్వు నిన్న ఫౌల్ గేమ్ ఆడావు కదన్న దాని మీద వేస్తాడనమాట. సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, కొద్దిగా అయిపోయింది. కానీ రిటర్న్లో వేసేటప్పుడు నాకు తెలిసి మనకి హడావుడి స్టార్ట్ అయినట్టు అయ్యింది అనుకుంటా, వాళ్ళ మధ్య ప్రోమోలో చూపించిన ఫైర్ అంతా. అలానే ఫౌల్ గేమ్ ఆడాడు అని చెప్పేయడం అంటే ఆల్రెడీ కొంత ఎంతో కొంత ఆ రోజు కూడా ఫౌల్ గేమ్ అన్నది అక్కడ కొద్దిగా అర్జున్ ఆడాడు, తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా ఆడాడు. దాని మీద కాకుండా ఆ పాయింట్ మీద వేసినట్టే బాగుండేది అనిపించింది. ఆ రోజు కూడా చెప్పాను ఎందుకు అనవసరంగా అమరు పల్లవి ప్రశాంత్ని వేసాడు అని, ఎందుకంటే అంతకుముందు నీకు హెల్ప్ చేసి ఉన్నాడు కదా. హెల్ప్ చేసినప్పుడు తెల్ల నెక్స్ట్ వెంటనే శివాజీ గారికి వేయలేకో, లేదా ఇంకొకరికి వేయలేకో, ఆ రోజు అమర్కి ప్రశాంత్కి వేస్తాడు, వాళ్ళు డీసెంట్ గానే వేస్తాడు. కానీ అప్పుడే ప్రశాంత్ ఫీల్ అయ్యాడు బాగా, అన్న నువ్వేందన్నా నేను నేను హెల్ప్ చేసినావు, నన్ను చేసావా అని చెప్పేసి. తనేమంటాడు, అరే నువ్వు ఉన్నట్టయితే బాగుండేది, నీ ఆట బాగుండేదిరా, నువ్వు అనవసరంగా శివాజీ గారి మాటని వెళ్ళిపోయావు, నీ ఆట కనపడేది అన్న పాయింట్ ఆఫ్ లో వేసినా అది రాంగ్, ఆ రోజు వేయకుండా ఉండాల్సింది. సేమ్ మళ్ళీ ఇవాళ అదే పాయింట్ మీద వేసినప్పుడు అమరు తిరిగి ఎందుకు నా ఎందుకు చేశాడు అనిపించింది నాకు కూడా, వేయకుండా ఉంటే బాగుండేదేమో, హ్యాపీగా ఎవరినో ఒకళ్ళు అవసరమైతే ఇటు పక్క నా ప్రియాంక అనేది పోయేది, నువ్వు ఆ రోజున కాయిన్స్ ఇచ్చేసినట్టు కొద్దిగా ఎక్స్ప్లోర్ చేశాను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా టార్చర్ చేసినట్టుగా అది ఎక్కువ ఎక్స్ప్లోర్ అయ్యింది, అనవసరంగా ఇవ్వకుండా అయిపోయేదేమో అని కొద్దిగా ఏదో ఇంకో మాట చెప్పి ఇంకో మాట చెప్పి వేస్తే బాగుండేది. కానీ తను ఏంటంటే, సరే కానీ ఆల్రెడీగా నిన్న అమ్మాయి నాకు హెల్ప్ చేసిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది, అంటే శోభాన్ చేయలేడు, కారణం ఏంటంటే శోభా పాపం తను హెల్ప్ చేస్తూనే ఉంది కాబట్టి, అలానే ఇటు బాగా శివాజీ గారిని చేయకూడదు అని గట్టి కోరుకున్నాడు అయి ఉండొచ్చు. ఇలా శివాజీ గారు కూడా వేశాడా లేదా అనే విషయం తెలియదు, మేబీ శివాజీ గారికి వేయకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మొన్న కూడా పల్లవి ప్రశాంత్కి వేశాడు, వాళ్ళు పల్లవి ప్రశాంత్కి వేశాడు కాబట్టి మనం తిరిగి వేస్తుంటాడు. ఏదేమైనా అది నాకు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఒక వారం వచ్చినట్టుంది. వారంటే ఇక కొసేపు మాట గీటా గీటా మాట అనుకుంటారు, అరే అంటే వద్దురా ప్రోమోలో చూపించారు, నువ్వు నా తమ్ముడివి నేను అరే అంటానని చెప్పేసి కాదు అని చెప్పడం కానీ, నువ్వు నాకు నమ్మకం ద్రోహం చేసావని, ఇంక ఇట్లా మొత్తం మీద వాళ్ళ మధ్య బాగానే వారు మార్పిడి అయితే జరిగింది. చివరికి ఒక మాట అంటాడు, సో మీరు కప్పు పడి మీరు అందరూ హ్యాపీగా ఉండండి, నన్ను ఇంటికా నుంచి పంపించండి అని చెప్పి. మేబీ ఇప్పుడు అభిమానులు కూడా ఏ అదే జరిగింది కదా అని చెప్పి అమర అభిమానులు అమరికి డిఫరెంట్ ప్రత్యర్థులు అందరూ అదే జరిగిందిలో ఊరుకో అని చెప్పేసి ఇది చేస్తున్నట్టున్నారు. కానీ ఒకటి, అమరు ఏం చేసినా దాన్ని భూతద్దుల్లో పెట్టి అమరికి ఎక్కడ అంటే, ఈ షో ఈ సీజన్ అంతా ఎలా అయిపోయిందంటే, ఎవరు గెలుస్తారు అనుకున్నా కూడా అమరికి రాకూడదు, అమరికి ఎక్కడ వస్తుందో అన్న భయంతోనే టాపిక్ అంతా అమరు చుట్టూ తిరుగుతుంది అన్నమాట. సో ఏం చేసినా అది అమరికి చుట్టే మలుతూ ఉన్నారు, అదే అమరికి చాలా ప్లస్ అయ్యింది. చూద్దాం మరి ఇంక ఇది ఎన్ని మలుపులు తీసుకుంటుందో మొత్తానికి. కానీ నాకైతే అమరు వేయకుండా ఉండాల్సింది, రాంగ్ గా వేసాడేమో, వదిలితే భలే ఉండేది అనిపించింది.
అట్లానే ప్రశాంత్ కూడా ఇక వేరే దారి లేదు అక్కడ, ఇంకెవరికి వేయలేడు, అటు వాళ్ళ వైపు వేయడానికి సిద్ధంగా లేడు. కన్ఫర్మ్ గా వేలకే వేయాలి, ఇంక వేలకే వేసిన ఆల్రెడీ ఛాన్స్ ఉంది. అమెరికాలో మొన్న లాస్ట్ నాశనం వేశాడు కాబట్టి అది తిరిగేసినట్టుగానే క్లియర్ కనపడింది. ఇక శోభ గాని ఇక యావర్ గాని, అలానే శోభ విత్ శివాజీ గారు గాని, శివాజీ గారు విత్ ప్రియాంక, ప్రియాంక అమలు చేసిన తర్వాత శివాజీ గారిని కూడా చేస్తూ ఉండొచ్చు అని రాసి చేస్తుండొచ్చు నాకు తెలిసి. కాదు, యావర్ని చేసింది, సారీ అండి. సో శివాజీ గారికి అను శోభాకి, యావర్కి శోభాకి సేమ్ అదే కంటిన్యూటీ అవుతూనే ఉంది. అది యావర్ మొన్న వేయటంగానే అదే పాయింట్ మీద వేస్తాడు. ప్రియాంక కూడా మళ్ళీ తిరిగి వేయటము, శోభ కూడా తిరిగి మళ్ళీ యావర్కి వేయటము, అది క్వైట్ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు జరుగుతుంది కాబట్టి అదే కంటిన్యూ అయినట్టుగా అనిపించింది అనమాట నాకు. ఇందులో కూడా యావర్ కూడా చాలా క్లియర్ గా మాట్లాడతాడు, ఒక విషయం చెప్తాడు. ముఖ్యంగా ప్రియాంక దగ్గర యావర్ మాట్లాడిన మాట కొద్దిగా బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు జాగ్రత్త ఆడలేదు లాస్ట్ వీక్, నువ్వు నువ్వు అసలు ఏమీ చూపించలేకపోయావు, నీవు చాలా డల్ అయిపోయావు, ఇది లాస్ట్ వీక్ కదా అని. ఓకే, నామినేషన్ చేయొచ్చు, తప్పలేదు. కానీ తను పాయింట్ చెప్తాడన్నమాట, ఇది అందరికీ ఓ ఫేజ్ నడుస్తూ ఉంటుంది. శివాజీ గారు కానీ, శోభ కానీ, అమర్ కానీ ఏం ఆడారు, వాళ్ళ వాళ్ళ ఫేజుల్లో వాళ్ళు డౌన్ అయ్యారు కదా. అలా నాకు ఇది ఫేజ్ నడుస్తుంది, సో నేను కూడా గట్టిగా 100% ఇచ్చాను కాబట్టి మరి అందులో నా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను వేసుకో అన్నది నాకు బాగా అనిపించింది. కరెక్ట్, అది ఒక్కొక్కరిపై ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది, వాస్తవమే. కానీ ఎవరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది రతికా దగ్గర నుంచి తన ఆట డౌన్ఫాల్ అయ్యింది, సో అంత కసిగా ఆడటం లేదు. ఆ ఫేజ్ లో కూడా అది మనం రిగ్రెట్ అవ్వాలి కదా, అది కొద్దిగా ఆ ఫైల్ చూపించాలి, అది ఆ తత్వం రావాలి అని ఇవ్వటంలో తప్పేం లేదు, తన అమ్మాయి చెప్పడంలో తప్పేం లేదు అనిపించింది. కానీ ఎవరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు బాగా నచ్చింది, అది కరెక్ట్ గా చెప్పాడు అనిపించింది నాకు. ఇక సేమ్ అటుపక్క శోభాకి ప్రియాంక నెగిటివ్ పెట్టుకున్నావంటే, శోభానేమో నేనేం నెగిటివ్ పెట్టుకున్నా చెప్పుకున్న క్లారిటీ అనగానే చెప్తాను, ఫస్ట్ నుంచి కూడా నా మీద అపోహలా ఉన్నాం, నేను ఏం చెప్పినా నీకే చేశానేమో, నీ గురించి నేను అనగపోయినా రాయకపోయినా అనుకున్నానని చెప్పి చేస్తూ ఉన్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను కాదు మరో నువ్వు పై నా పేరు రాసావు, నువ్వు నేను చూసాను, నువ్వు చూసావా అంటే నేను చూసాను, నువ్వు దుడిపేసావు కదా అని చెప్పేసి కదా అదే క్లారిఫై కూడా అవుతూనే ఉంది. ప్రియాంక నా దగ్గర కూడా సేమ్, అది అందులో వాళ్ళిద్దరు కూడా ఒక చిన్న సైన్ సైక్లిక్ అనేది స్టార్ట్ అవుతూనే ఉన్నది. ఎప్పటి నుంచి పని చేయట్లేదనో, పని చేస్తున్నావనో, లేకపోతే నువ్వు సత్త ఇదిగా ఉండలేదనో, అది కూడా వాళ్ళ మధ్య ఒక ఇదనే అవుతుంది. ఇక శివాజీ గారికి శోభా కూడా సేమ్, లాస్ట్ ఒక పంచాయతీ ఇచ్చేస్తారు శివాజీ గారు, నువ్వు బాగా ఆడినా నేసినట్టయితే బాగుండేది, నువ్వు కూడా బాగా ఆడలేదు కదా, నేను మాత్రం నేను ఆడింది ఏముందని చెప్పేసి దానికి వాల్యూ ఉండదు అన్నట్టుగా ఒక ఇదైతే చేస్తారు. కానీ ఒకటి, మీరు అందరూ కలిసి ఆడుతున్నారు, శివాజీ ఒక మాట అంటారు, మీరు నేను నాకుసారి చెప్పారు కదా వాడు ఫౌల్ ఆడాడు, నువ్వు ఎందుకు నామినేషన్ వేయలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడతారన్నమాట. అది తన డైరెక్ట్ మొహమాటలు లేకుండా చెప్పింది, ఏ తెలుసుకోలేదు ఆ పాయింట్ మీద నామినేషన్ అని. అంటే ఒకటి, నాగసారు గత 2-3 వారాల నుంచి వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ మీద మీరు ఎందుకు నామినేట్ చేయట్లేదు అనే హక్కు లేదు, నో డౌట్ అది. ఎందుకంటే మీరు కూడా ఉన్నారుగా, మీరు కూడా నామినేషన్ చేసుకోవాలి కదా, మీరు అడగచ్చు అక్కడ వాళ్ళ వైపు ఏముందని మిస్టేక్స్ అని. అది తప్పండి, అసలు అది రాంగ్, అది తప్పులు లేకుండా ఎలా ఉంటాయండి, మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీళ్ళకి ఎన్ని పాయింట్లు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని పాయింట్లే ఉన్నాయి కాబట్టి నాకు సారైనా ఇంకెవరైనా సరే గ్రూప్ గేమ్ అని చెప్పేసి ఒకళ్ళ మీద మనం నేమ్ చేయటం అనేది మాత్రం రాంగ్. ఇప్పుడు అదేవిధంగా అమరు శివాజీ గారిని చేయట్లేదు గత కొన్ని వారాలుగా, ఎందుకంటే సో ఇక అది ఆ టాపిక్ ఎండ్ పెట్టాలి, సో వాళ్ళ మధ్య ఒక హెల్దీ రిలేషన్ రావాలని. అలానే సేమ్ శివాజీ గారు కూడా అమర్ని చేయట్లేదు కొంతకాలంగా, ఎందుకని ఎక్కువ శివాజీ గారు కూడా అమర్ గురించి మాట్లాడుతున్నారు, అమర్ మీద కామెడీ జనరేట్ చేస్తున్నారు, అమరు శివాజీ కలిసి ఒక ఫన్ క్రియేట్ అని ట్రై చేస్తున్నారు, అది తిట్టినా ఫన్నీగా తిట్టినా కొద్ది ఎక్కువ కల వాళ్ళిద్దరి మధ్య ఒక ఇది ఉంది. కారణం ఏంటి, దానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని. ఇంకా ఏదైతే అమర్ గురించి ఎక్కువ మాట్లాడతామో, కొంతకాలంగా అమర్ శివాజీ గారు అమర్ని వరుసగా చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు ఫస్ట్ లో అసలుకి అమర్ లెగిస్తే శివాజీ పేరే తలుచుకునేవాడు, సో అది ఎలా అయిపోయింది, ఫస్ట్ లో అది అమర్కి బ్యాడ్ అయింది, తర్వాత శివాజీ గారికి బ్యాడ్ అయింది. ఎందుకంటే తాపతాపగా అమర్కే వేస్తున్నాడు, అమర్ గురించే మాట్లాడుతున్నారు నైట్ పూట, అమర్కి ఇది బ్యాడ్ గా అమర్ గురించి నెగిటివ్ గా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు వెటకారంగా కానీ ఏదైనా, అది అర్థమైంది వాళ్ళకి, అర్థమై ఫీడ్బ్యాక్ వాళ్ళు తెలుసుకుని అక్కడ నుంచి ఏం చేశారో దాన్ని ఒక ట్రాక్ లో పెడతానికి ట్రై చేస్తారన్నమాట. సేమ్ ఇది కూడా అంతే కదా. సో అలానే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు తప్పులు చేస్తారు, అది మన ఆయన తన ఆయన కన్ఫర్మ్ చేయాలి. ఇవాళ నిన్న 2-3 రోజుల నుంచి ప్రియాంక చెబితే ఇక ప్రియాంక తట్టుకోలేక ఇవాళ వేసింది, అదే పని ఎప్పుడో చేయొచ్చు, తప్పేం లేదు దానిలో. అలానే వీళ్ళు కూడా ఎక్కడో సందర్భంలో ఎక్కడో చోట వీళ్ళు కూడా తప్పులు చేస్తే తప్పులు చేయకుండా ఎలా ఉంటారు, కన్ఫర్మ్ గా వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఆట ఆడింది, వీళ్ళ ముగ్గురు కలవటం మూలంగా వీళ్ళ ముగ్గురికి అడ్వాంటేజ్ అయ్యింది, అక్కడ కూడా వాళ్ళ ముగ్గురు కలవటం మూలంగా వాళ్ళకి ఎక్కడో అడ్వాంటేజ్ అయ్యింది అలా అని చెప్పేసి వాళ్ళకి ఆ ముగ్గురు కలవటం మూలంగా వాళ్ళకి నష్టమైతే పెద్ద పెద్ద లాభమేం జరగల, నష్టమే జరిగింది. ఇక ఎట్టిగా ఇదయ్యారు ఈ రోజు కేవలం ప్రియాంక ఒక మాట అంటది, నేను నిన్ను అనొచ్చు, నువ్వు ఫేవరెన్స్ చూపిస్తున్నావు అనొచ్చు, నువ్వు కూడా ఒకరితో ఇదిగా ఉన్నావు అని చెప్పొచ్చు. సో శోభ అనిద్ది అనమాట, ఏసవల్ నా ఫ్యామిలీ మెంబర్సే,
నాకు వాళ్ళ ఫేవరెన్స్ చూపిస్తున్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు అని చెప్పేసి అంటది. సేమ్ అట్లానే ఎవరు కూడా నాకు సార్ చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు ఫేవరెన్స్ చూపించుకుంటున్నారు అన్నది ఏదైతే ఉందో అది మనకు కూడా వర్తిస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తు పెట్టుకోవాలి. అదే ఫేవరెన్స్ అదే మాట తీసుకొని చేయడం అన్నది కరెక్ట్ కాదు. కానీ ఎవరు చెప్పిన కొన్ని పాయింట్లు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా నాకు నచ్చాయి. ఒకటి, శోభ నిజంగానే నా మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టుకునుంది, అదే ఇంపాక్ట్ నా మీద వేస్తున్నది అన్న ఒక నెగిటివిటీని అయితే గట్టిగానే ప్రొటెక్ట్ చేయగలిగాడు. ఎందుకంటే ఎప్పటి నుంచే కాదు, అంతకుముందు కూడా చాలా నామినేషన్స్ లో కూడా అమ్మాయి అబ్బాయి అన్నదానికి వేరేగా ఆలోచించుకొని చేసింది. అది వ్యాలిడ్ పాయింట్. ప్రియాంక చేసిన పాయింట్ కరెక్ట్ అయినా తన రివర్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇచ్చాడని చెప్పాలి. ఒక్కొక్క ఫేజ్ నడుస్తుంది, ఆ ఫేజ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఇది నా ఫేజ్, అందరూ ఆ రోజు ఇదిగానే ఆడారు కదా అని చెప్పేసి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాడు. కానీ ఫేవరిజం చూపిస్తున్నారనే పాయింట్ ఎవరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంతే. అలానే మీరు ఎందుకు మీరు వాళ్ళు నామినేట్ చేసుకోవటం లేదు అని హక్కు కూడా వెరకలేదు, వీళ్ళు కూడా వేసుకోవాలి కదా. ఇవాళ దాన్ని ప్రూవ్ చేయడానికే కొద్దో గొప్ప ప్రియాంక వేసింది. వెంటనే ఎవరు అంటాడు, నిన్ను అన్నారు కాబట్టి నువ్వు ఏదో క్లారిటీ ఇవ్వడానికి చేసావా అని చెప్పేసి. చేసినా ఇబ్బంది చేయపోయినా ఇబ్బంది అన్నప్పుడు మరి కరెక్టే కదా, ఏదో ఒకటి చేశారు మీరు అది కూడా చేయలేదు కదా, నువ్వు పాయింట్ క్వశ్చన్ రైట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇంకా అన్నిటికన్నా హైలైట్ అర్జును అలానే యావరు. సో వీరిద్దరికి బాగానే పడింది ఇక్కడ. ముఖ్యంగా అర్జున్ ఇద్దరికి సమన్యాయం చేశాడు అనిపించింది. అమర్నేమో నువ్వు ఇంకా ఫోల్స్ చేస్తూనే ఉన్నావరా అని చెప్పేసి, ఎప్పుడు ఆపుతావరా అని చెప్పేసి. అమరు ఫౌల్స్ చేశాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను కూడా చిన్న ఫౌల్ చేస్తాడు అక్కడ, నో డౌట్. అది కొంతమంది తెలియ చేస్తారు, కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది అదేదో అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ రోజు ఎవరు చేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఫౌల్సే. నిన్న అక్కడ రోజు కంటికి కనపడతామో చూసాడు, అది స్పెల్లింగ్ మిస్టేక్ చూసాడా, నిజంగా చూసాడా, అది సిల్లీగా ఉంటుందా లేకపోతే సీరియస్ గా ఉంటుందా ఏదేమైనా. సో ఫౌల్ చేస్తున్నాడు అమర్ అనే దాన్ని గట్టిగానే దెక్కాడు, దాన్ని సీరియస్ గా అది కూడా పట్టించుకుంటే ఎట్లా అన్నా అని చెప్పేసి అంటాడు. కానీ పాయింట్ దొరికింది తనకి. కానీ అర్జున్ కూడా ఒక చిన్న చోట ఫౌల్ చేస్తాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ పాయింట్ దొరికింది కాబట్టి రెండు గ్రూపులకి న్యాయం చేయాలి కాబట్టి నేను అటు వేసాను ఇటు వేసాను అనిపించుకోవడానికి అటు వేయడం జరిగింది. ఆల్రెడీగా శోభాకి ఇప్పటి నుంచో వేస్తున్నాడు కాబట్టి ప్రియాంక కూడా వేయకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాడు. ఇటు పక్క ఎవరికి ఆల్రెడీ ఛాన్స్ ఉంది, ఆ రోజు కీ నువ్వు పాడు చేయడం మూలంగా పక్కన ఇచ్చేయడం మూలంగా నేను కోల్పోయాను, ఒకలాగే వాళ్ళ ఫినల్ టికెట్ వచ్చేది కూడా కాదు అని చెప్పేసి ఇద్దరు వేస్తారన్నమాట. అది తను తెలియక చేశాడు అది, కానీ కొంచెం సీరియస్ గా తీసుకున్నాడు, చేయకుండా ఉండాల్సింది. ఆల్రెడీ నాకు సార్ దాన్ని పాయింట్ అవుట్ చేశారు కాబట్టి ఇక అది మాటకు మాట పెరిగింది ఇద్దరికి. వాస్తవంగా చెప్పాలంటే మరి వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అయ్యారు ఒకప్పుడు. అర్జును తర్వాత గౌతము తర్వాత ఎవరు ముగ్గురు కలిసి కూడా గేమ్ ఆడారు, ముగ్గురు కలిసి కూడా మాట్లాడుకున్నారు. తనదాకా వస్తే గానీ తెలియదా అన్నట్టుగా మరి ఆ పాయింట్ అవుట్ ని ఎందుకు రైట్ చేశాడు అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కానీ ఇక పాయింట్ ఉంది కాబట్టి ఇటు పక్క వెయ్యాలి నేను ఎవరినో ఒకరిని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి పాయింట్ దొరికింది కాబట్టి ఆ పాయింట్ మీద వ్యాలిడ్ పాయింట్ మీద వ్యాలిడ్ పాయింటే వేయకుండా ఉండాల్సిందే. అవరా లేకపోతే తనకి ఛాన్స్ కోల్పోయేవాడనే చెప్పాలి. కానీ ఎక్కడ తగ్గడు, ఇద్దరు కలిసి చాలా మ్యానర్స్ చూపించారు, ఎవరు కూడా గట్టిగానే ఓ రేంజ్లో ఇచ్చాడు. దానికి కౌంటర్ గా అర్జున్ కూడా ఇచ్చినట్టు కనపడుతుంది. మనకి ఎపిసోడ్లో కనపడుతుంది ఈ హావభావాలు అన్నీ కూడా అనమాట. వీళ్ళు చివరికి తను కూడా చెప్తాడు కొన్ని చోట్ల నువ్వు కూడా ఫౌల్ చేసావని చెప్పేసి గట్టిగానే మాట్లాడతాడు. ఇక అది పాయింట్ అక్కడ కరెక్ట్ గా తను కోల్పోయే అంశం అది. అక్కడ ఉన్నట్టయితే ముందు వెళ్ళేవాడు అది కరెక్ట్ అనమాట. ఆ పాయింట్ వ్యాలిడ్ పాయింటే కాబట్టి యాక్సెప్ట్ చేశాడనిపించింది. సో ఇవి అండి గ్రూప్ తగాదాలు. ఈ గ్రూప్ ఆ గ్రూప్ మీద, ఆ గ్రూప్ ఈ గ్రూప్ మీద, ఆఖరికి లాస్ట్ క్లైమాక్స్ కి చేరుకున్నా కూడా ఈ గ్రూప్ తగాదాలు అయితే పోవటం లేదు. ఒకటి, ఎవరి వైపు ఫేవరిజం వాడ వాడు ఇక వాడకూడదు వీళ్ళు. అది నాకు సార్ అయినా సరే వీళ్ళైనా సరే అది గ్రూప్ గ్రూప్ గా ఫామ్ అయిపోయింది. వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళ రిలేషన్ వాళ్ళు కంఫర్ట్ గా వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకొని దానికి ముందుకెళ్తున్నారు. ఇటుపక్క వీళ్ళు ఎంత కలిసి ఉండటం మూలంగా వీళ్ళకి ఎంత లాభం జరిగిందో, అలానే వాళ్ళు కలిసి ఉండటం మూలంగా వాళ్ళకి లాభం జరుగుండొచ్చు. అట్లానే కొంత అందరికీ ఇద్దరికి కలిసి ఉండటం మూలంగా నెగిటివ్ కూడా ప్రొటెక్ట్ అయి ఉండొచ్చు. కానీ బయటకు ఎక్స్ప్లోర్ చేసే విధానం మాత్రం కొంత వేరేగా ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంత క్యాలిక్యులేటెడ్ గా కావచ్చు, లేకపోతే ఫస్ట్ లో ఎక్కువ మంది ఉండటం మూలంగా వీళ్ళు అక్కడ కేవలం శివాజీ గారు అట్లానే పల్లవి ప్రశాంత్ అట్లానే ఎవరు ముగ్గురే ఉండటం మూలంగా అక్కడ ఏదైతే ఫామ్ అయిందో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు స్టార్ మా విత్ సీరియల్ బ్యాచ్ అని, అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు, వాళ్ళిద్దరి మీద నిజంగా వీళ్ళు శివాజీ గారు లేకపోతే వాళ్ళు నిజంగా అటాక్ చేసేసేవాళ్ళు, నిజంగా శివాజీ గారు ఉండబట్టే వీళ్ళు ఆగారు అనేది ఒక సినారియోని క్రియేట్ చేశారు. అంతే కంటిన్యూ అయింది. కానీ తర్వాత కొన్ని చేంజెస్ అయినాయి. తర్వాత స్పై టీమ్ కాస్త చాలా బాగా స్పై బార్ అయింది, చాలా ఎక్కువ మంది కూడా వీళ్ళు కూడా గ్రూప్ అయ్యారు, వీళ్ళు కూడా గట్టిగానే మంతనాలు చేసి రహస్యంగా చాలా వరకు మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని సో వాళ్ళని కొద్దిగా టార్గెట్ చేయడం ట్రై చేశారు, గట్టిగానే ప్లాన్ అయ్యింది, సక్సెస్ అయ్యారు కూడా. దానిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చలో అని చెప్పి స్కై గ్రూప్ గా వెళ్ళారు.
సో వీళ్ళ మెప్పు పొందాలను లేకపోతే ఆడియన్స్ లోకి మనకి పాజిటివ్ గా వెళ్ళాలంటే వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి అక్కడ కూడా ఆటోమేటిక్ గా గ్రూప్ మీద వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా నిజంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే పాపమా, వాళ్ళతో కలిసి కూర్చుంటే ఏమైపోద్దో, వాళ్ళతో నవ్వుతూ కూర్చుంటే మనం ఎక్కడ ఎలిమినేట్ అయిపోతామో, అసలు వాళ్ళకి వాళ్ళ గురించి ఒక్క చోట కూడా పాజిటివ్ గా మాట్లాడకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కూడా బిహేవ్ చేశారు. మరి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం, మళ్ళీ ఇప్పుడు రెండు భాగాలు ఈక్వల్ గా అయిపోయినాయి. వీళ్ళు కూర్చొని వాళ్ళ మీద, వాళ్ళు కూర్చొని వీళ్ళ మీద ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ గ్రూప్ పేర్లు వదిలేసేయండి. ఆడియన్స్ లో ఇంకా ఎవరు ముందుకు వెళ్ళాలి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మనము దీని ఇంకా గ్రూప్ గురించి మాట్లాడుకుంటే పెద్ద ఉపయోగపడేదే ఉండదు. ఏదేమైనా టాప్ 1, టాప్ 2, టాప్ 3 అన్నది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది, నో డౌట్. నేనైతే ముగ్గురు డిజర్వ్డే అని చెప్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ ముగ్గురులో ఆట అందరికన్నా ముందు మొదలుపెట్టింది మాత్రం సీజన్ 7 ఆట మొదలైంది శివాజీ గారితోనే. అది ఒప్పుకున్నా ఎక్కడ ఉన్నా సరే, చెయ్యి బాగున్నా బాగోపోయినా ఆయన నవ్వించాడు, కవ్వించాడు, రెచ్చగొట్టాడు, చాలా చేశాడు ఆయన. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సీజన్ 7 కి అంతే. తర్వాత ప్రశాంత్ తన ఆట ఫస్ట్ లోకి తడబడ్డా ట్రాక్ లో వచ్చాడు, గురువు మాట విన్నాడు, తన తప్పును సరిదిద్దుకున్నాడు, తగ్గేదల్ రేంజ్ లో ఆడాడు, కసిగా ఆడాడు. సో అంటే మాట అంటే ఎలా ఉంటుందంటే నామినేట్ చేసేటప్పుడు కొద్దిగా బిహేవియర్ లో తేడా పడ్డా, మాట మాత్రం తడబడలేదు, నో డౌట్. అది ఎక్కడా కూడా తన మాట ఎక్కడా తడబడినివ్వకుండానే ఆడాడు. ఆ ఎప్పుడు కూడా ఆ కసిగా అంటే గెలిపే శ్వాసగా ఆడాడు అన్నమాట. ఆ వ్యక్తిత్వంలో కానీ మాటలో కానీ అదుపు పెట్టుకున్నాడు. కొద్దిగా నామినేషన్ లో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చినా కూడా అది కేవలం బాడీ లాంగ్వేజ్ కి పరిమితం అయింది, కానీ టంగ్ మాత్రం ఎప్పుడు లూజ్ అవ్వలేదు. తనను తాను సరిదిద్దుకుంటూ తను చేసిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయకుండా సో ముందుకు సాగుతున్నాడు. అతను కూడా చాలా గట్టిగా డిజర్వ్డే. ఇక అమర్, అమర్ ఫౌల్స్ గేమ్ ఆడాడు, లేకపోతే అమర్ ఏం ఆడాడు, అసలు అమర్ ఏ గేమ్ గెలవలేదు, ఆ అమర్ ఎందుకుంటున్నాడు, అసలు అమర్కి బీబీ టీం సపోర్ట్ చేస్తుంది, ఇలాగ అమర్కి మిగతా వాళ్ళకి వచ్చినన్ని మంచి అవకాశాలు అమర్కి రాలేదనే చెప్పాలి. అలానే అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు అంటే కెమెరా ముందు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇవన్నీ కావు. అమర్ అమర్లా ఉన్నాడు, తనకి ఏది అనిపిస్తే చేసేసాడు. అట్లానే అమర్ ఫౌల్ గేమ్ ఆడుతున్న వచ్చిన అడ్వాంటేజ్ కూడా ఏమీ లేదని చెప్పాలి. చాలా మంది చిన్న చూపు చూశారు, వైల్డ్ కార్డ్ రెండు ఎంట్రీస్ అయితే అసలుకి చులకనగా చూశారు, దూరం పెట్టేశారు, వెటకారంగా మాట్లాడారు, వెనకాల జోకులు వేసుకున్నారు. అసలు తనని ఎన్ని రకాలుగా అనాలో, అంటే అబ్బాయికి ఏదో ఫ్యాన్ బేస్ ఉందని, ఎక్కడ విన్నర్ అయిపోతాడో అని చెప్పేసి విపరీతంగా తనని మాక్ చేశారని చెప్పాను. మరి అలాంటప్పుడు తను తనలా ఉన్నాడు, తెలుసుకున్నాడు, ఆటలో ఎప్పుడు గెలుస్తూనే వెళ్లాల్సిన అవసరం లేదు కదా. కింద పడ్డాడు, తెలుసుకున్నాడు, తడబడ్డాడు, నుంచున్నాడు, అర్థం చేసుకున్నాడు, అన్ని అనుభవించాడు, ఆట ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు, ఎంటర్టైన్ చేశాడు, తనకి బాగా ఫిజికల్ గా ఎంత తను ఎంతవరకు అంతవరకు చేశాడు. సో అది కూడా ఒక రియల్ లైఫ్, అది కూడా ఒక జర్నీయే. ఆటలో అన్ని గెలవాల్సిన కాబట్టి నేను ముగ్గురికి డిజర్వ్డ్ ఉంది. నేను అది చెప్పాను కదండి, ఆట ఆయనతోనే మొదలైంది, అలానే ఆట అర్థం చేసుకొని సో వీళ్ళందరూ కూడా తడబడ్డా కూడా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడుతూనే వచ్చారు. ఇక చివరికి నిర్ణయం నేను చెప్పేదో మీరు చెప్పేదో కాదు, మెజారిటీ పీపుల్ ప్రజల గుండెల్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్లే. అది దానికి మనం ఇక టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత అది ప్రజలే నిర్ణయిస్తారు. అప్పటిదాకైతే మాత్రం ఎవరు ఎక్కువ తక్కువ అనేది మనం మాట్లాడుకోవడమే తప్ప, సో మెజారిటీ పీపుల్ ఎవరు విన్నరు, ఎవరు డిజర్వ్డ్ అన్నది మాత్రం వాళ్ళ గుండెల్లో నుంచి పుట్టుకొచ్చేవాడే. అది ఇంకా మనకి నచ్చినా నచ్చకపోయినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఇండివిజువల్ నిర్ణయము, అది ప్రజా నిర్ణయము. ప్రజాక్షేత్రం ముందు మనలాంటి వాళ్ళు మనలాంటి ఒపీనియన్స్ అనేవి ఎప్పటికూడా, అంటే మన ఒపీనియన్కి వాల్యూ ఉంటుంది. మీరు చెప్పినా నాకు చెప్పినా నా పర్సెప్షన్, అది మన ఆలోచన విధానం. నాకు శివాజీ గారు అవ్వాలని ఉంది అని చెప్పేసి నేను అనుకుంటాను, కోరుకుంటాను, లేదా ప్రశాంత్ అవ్వాలని కోరుకుని మీరు అనుకోవచ్చు, కొంతమంది అమర్ అవ్వాలని కోరుకుండొచ్చు. ఇది మన ఇండివిజువల్ పర్సెప్షన్. కానీ ఒకసారి ప్రజాపరంగా అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత జనాలు డిసైడ్ చేస్తారు అంతే. ఆ జనాలు డిసైడ్ చేసిన దానికి మనకి నచ్చినా నచ్చకపోయినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఆ విజయానికి మనం గౌరవం ఇచ్చాల్సిందే, ఓటమిని మనం బాధ్యతగా స్వీకరించాల్సిందే. అంతే, థ్యాంక్ యూ.